దాని మీద ఆ రోజే మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే ఆనాడు ప్రభుత్వం, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే ఈనాడు ఈ డ్యాముకి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకొని ఉంటే, మళ్ళీ వాటర్ లైన్ టైంలో రెక్టిఫై చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? దాని మీద ఉన్నతాధికారులు ఏం చర్య తీసుకున్నారు? దాన్ని బాధ్యులను ఎవరిని చేశారు? ఆ బాధ్యులను చేసిన వారి మీద ఎవరి మీద యాక్షన్ చేసుకుంది ఆనాడు ప్రభుత్వం? ప్రభుత్వం డ్యాములు కట్టే దాంట్లో చూపించిన ఉత్సాహం, టెండర్లో పిలిచిన చూపించిన ఉత్సాహం, డ్యాములు కాపాడే దాంట్లో ఎందుకు ఉత్సాహం చూపలేదు? అంటే ఇక్కడ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదనే కదా వీటిని వదిలేసింది. డ్యాములు కడితే చాలు, డ్యాములు కడితే వాటి మానాన్ని అయిపోతాయి, వాటిని మనం కాపాడినా కాపాడకపోయినా మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి డ్యాములు ఏమైపోయినా పర్వాలేదనే కదా వదిలేసింది. ఇటు అధికారులు కానీ, అటు ఆనాడు ఉన్న ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఈ వేదిక ద్వారా వారిని నేను ప్రశ్నిస్తున్నా, దీనికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక డ్యాము మీ క్రస్ట్ లెవెల్ ఎంత, గేట్ల లెవెల్లో ఉన్న మీ క్రస్ట్ లెవెల్ ఎంత? ఏదైతే మేడిగడ్డ డ్యాము నుంచి అప్స్ట్రీము డ్యాము వరకు ఉన్న బెడ్లోది ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేసినట్టు మీ ఎంబుకుల్లో రికార్డు చేశారు? దాంట్లో ఎన్ని వందల కోట్లు డ్రా చేశారు? అసలు ఆ బెడ్లో ఉన్న సిల్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకంటే డెడ్ స్టోరేజ్ అది, మీరు అప్పుడు తీశారు, మళ్ళీ వాటర్ ఫ్లో వచ్చింది, ఇవాళ శాండ్ బెడ్లోకి వచ్చింది. వేస్ట్ మెటీరియల్ కింద ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు మీరు రిమూవ్ చేశారు? ఆ ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లకి ఎన్ని వందల క్యూబిక్ మీటర్లు ఆనాడు ఎవరికి దాన్ని డ్రా చేసి ఇచ్చారు? టెక్నికల్గా దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు? వీటి మీద తప్పకుండా ఈ డ్యాముకి సంబంధించింది. ఇక పై డ్యాము కూడా సిమిలర్, ఈ క్వశ్చన్స్ అన్నీ కుంగిపోయిన డ్యాము కానీ, క్రాక్లు వచ్చిన డ్యాము కానీ, ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలిగేది కానీ, నేనైతే ఒకటి నా డౌట్ క్లారిటీగా మీకు చెప్పేది, ఈ పిల్లర్స్ ఒక పిల్లర్తోనో రెండు పిల్లర్తోనో మూడు పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు. ఇది అప్స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యాములకి వచ్చిన పరిస్థితి. రెండవది క్వాలిటీ ప్రాపర్గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండవ పొరపాటు. మూడవది ఏదైతే ర్యాఫ్ట్ వేశారో ఆ ర్యాఫ్ట్ కింద ఉన్న శాండ్ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్గా కాంపాక్ట్ జరిగి ఉండి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ ఒక్క డ్యాము ఒక్క పిల్లరు అనేది ఇప్పుడున్న మన ప్రభుత్వం కాదు, ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తి. ఇది ఒక ఈ ప్రభుత్వందో ఆ ప్రభుత్వందో కాదు, అది కూడా డబ్బులు సర్ప్లస్ ఉండి మనం కట్టలేదు. ప్రతి రూపాయిని అప్పు చేసి 10 నుంచి 12% వడ్డీకి తెచ్చి కట్టిన ప్రాజెక్టులు ఇవి. వీటిని అప్పటి ఉన్న ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది. అధికారులు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదో అర్థమైంది. మా కోమటిరెడ్డి గారు ప్రశ్నించినట్లు అధికారుల్ని ప్రభుత్వంలో ఉన్న మేము ప్రశ్నిస్తుంటాం, ఇలా చేయమంటాం. మేము చేయమని అన్నప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీస్ మీరు ఎందుకు ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? నిజంగా మేము ప్రెజర్ పెట్టి ఉంటే మీరు ఆనాడే ఇందాక మా కోమటిరెడ్డి గారు అన్నట్లు మేము చేయలేము సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదు అన్నది కూడా నా ప్రశ్న. ఇది ఒక్క డ్యామే కాదు, పైన అన్ని డ్యాములకు కూడా వర్తించుద్ది. రెండవది ఈ పంపులు, ఏదైతే పంపులు మునిగాయి, పంపులు మునగటానికి కారణం నిన్ననో మొన్ననో చూశాను ఆ పెంటారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా. నేను ఆ రోజే చెప్పాను 152
126 మీటర్ సైట్లో పెట్టాలని నేను ఆ రోజే చెప్పాను. ఇది మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్ పేర్ చేసే రోజు 126 లెవెల్ పెట్టారు. మీకు ఇంజనీర్లు చాలా సీనియర్ మోస్ట్లు మీరు. ఇది 28 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, 30 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, వచ్చినప్పుడు లెవెల్ ఎంత వస్తుందో